ప్రైస్ ది లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్లోనికలకు వ్రాసిన మొదటి పత్రిక 5:16. సహోదరి సహోదరులారా, అన్నిటి యందు ఎల్లప్పుడూ మనలో మనము సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. కనుక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మన విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుము. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. అక్రముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు చేయూతయ్యుడి. అందరి ఎడలా దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. ఎవడును కీడుకు ప్రతికీడు ఎవరికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడలా ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మన ఎడల సంపూర్ణముగా పరిశుద్ధపరచుచు మన ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమునందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును. మనలను పిలుచువాడు నమ్మకమైనవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందు నిమిత్తము మనలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి మనము పోరాడుచు ప్రయాసపడుచున్నాము. కనుక విరోధ అభిప్రాయము గలవారమై ఉండక దేవుని యందు సంతోషముగాను ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు దేవునికి దగ్గరగా జీవించెదము. అప్పుడు సమాధానము నెమ్మది మనకు కలిగి బ్రతికెదము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.